నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను శిరీష మనతో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే బన్నీ ఫ్యాన్స్ కొంతమంది కొన్ని యూట్యూబ్ల మీద నిన్న నిన్న మొన్నంతా గొడవ చేశారు అంటే రకరకాల తమ్ము పెడుతున్నారు అంటే యూట్యూబ్ వాళ్ళది కొంచెం రాంగ్ ఉండొచ్చు బట్ కానీ తమ్ము వరకే కొంచెం ఇబ్బందిగా ఉన్న లోపల మ్యాటర్ మాత్రం ఆ హీరోన హైప్ చేసేదానిలాగే ఉంటుంది జనాలు ఒక దాన్ని చూడడం కోసం కొంచెం అలాంటి ఇబ్బందికరమైన తమ్ము పెడుతున్నారు కానీ అలా వీళ్ళు వెళ్ళి ఆ ఛానల్స్ మీద గొడవ చేయడం ఆ యాంకర్స్ని ఇబ్బంది పెట్టడం అది ఎంతవరకు మనం చూడొచ్చు అంటారు థమ్స్ పెట్టే వాళ్ళ గురించి నేను మాట్లాడను వై బికాజ్ మన టాపిక్కి కూడా చిత్ర విచిత్రమైన థమ్స్ ఉంటాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది కాకపోతే ద ఓన్లీ రీజన్ ఇవాళ రేపు యాక్చువల్గా నేను మళ్ళీ మళ్ళీ ఎగ్జాంపుల్గా మళ్ళీ మొన్న రా ఐఫావార్డ్స్ తీసుకోవాల్సి వస్తుంది నా బొంద దాన్ని ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను అంటే సెటైర్ వేయడం ఒక ఆర్ట్ ఆ సెటైర్ ని తీసుకోవడం కూడా ఒక ఆర్ట్ అర్థం చేసుకుంటే చాలా భలే ఉంటుంది అరే భలే ఉందిరా అని లేకపోతేనే ప్రాబ్లం ఇప్పుడు అందరికి తెలుసు యూట్యూబ్ వల్ల తమ్ముడిస్తే మరీ చండాలంగా పెట్టంలే మనం కానీ మరీ దారుణంగా ఓ రేంజ్లో పెట్టాం ఏంటంటే నెక్స్ట్ జరగబోయేది వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్ థమ్స్కి గల కారణాలు ఇప్పుడు మనం టాపిక్ చేశాం ఈరోజు టాపిక్ ఏంటి సినిమాకి వంద కోట్లు వచ్చాయి ఇది ఎడిట్ అయ్యి తర్వాత ఒకరోజు ఏసీఓ హాలిడే ఉండో లేకపోతే ఎడిటర్ హాలిడే ఉండో మన తలరాతో ఏంటో తెలియదు కొంచెం అటో ఇటో స్టూడియోలో కరెంటు పోవడం వల్ల కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వీడియో ఎల్లుండో అవతల ఎల్లుండో పడుద్ది ఈ రోజు మనం చేసింది మూడు రోజులకు పడుతుంది ఆ రోజు సినిమాకి ఐదు వందల కోట్లు వస్తాయి ఈ వీడియో పడగానే మనం వంద కోట్లు వంద కోట్లు అని మాట్లాడుకుంటూ ఉంటాం కామెంట్లు ఎలాగ వస్తాయి ఒరే ఒరే ఇప్పుడే నిద్రలు ఇచ్చారేంటారా మీరు ఎక్కడ ఇది ఎక్కడ వంద కోట్లు ఆల్రెడీ ఐదు వందల కోట్లు దాటేసింది అని చెప్పి తిడతా ఉంటారు ఆ వీళ్ళ కుళ్ళు కూచితనం ఐదు వందల కోట్లు వస్తే ఓర్వలేని తనం వీళ్ళది మన హీరోకి అందుకు కావాలని వందే అని చెప్తున్నారు వీళ్ళు రాంగ్ ఇస్తున్నారు అని ఇంకొంతమంది మాట్లాడతారు ఇట్లా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు సో ఈ ప్రమాదం ఉంటుందనే మన ఎస్సీఓ ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఉండి ఆ రోజు పడుతుంది కదా వీడియో అని తమ్ముళ్ళు ఆల్రెడీ ఐదు వందల కోట్లని ఎస్ అదే తమ్మునెలు చూసి నొక్కేస్తారు అందరు మళ్ళీ అరే ఐదు వందల కోట్లు ఎలా వచ్చాయో చూద్దాం వీళ్ళిద్దరు ఏం చెప్తారని వంద కోట్లు వంద కోట్లు అని నేను లేదు ఎనభై ఏడు అని నువ్వు ఆ ఒక్కటని నేను మనం అక్కడక్కడే డిస్కస్ చేసుకుంటా ఉంటాం తిడుతూ ఉంటారు జనాలు మామూలు తిట్లు కాదు అవి సో ఈ విధంగా ఉంటాయి అండ్ ఇప్పుడు నేను చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఓన్లీ కలెక్షన్స్ కోసం చెప్పా అంటే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటి ఎస్ఈఓ ఉద్దేశం ఏంటంటే ఆ వీడియోని పాత వీడియోని ఈరోజు వీడియోగా అప్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయడమే ఎస్ఈఓ వృత్తి వృత్తిపరంగా ఆయన వృత్తి అది సో అలా దాన్ని ఆయన కొంచెం అప్పుడు ట్రెండింగ్కి తగ్గట్టుగా అనుకూలంగా టైటిల్స్ పెడతారు అండ్ నౌ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ అగోరి వచ్చింది ఓకేనా అగోరి ఇటు వెళ్ళింది నుండి ఇలా అయింది అలా వెళ్ళింది కొంతమంది అగోరి కిడ్నాప్ అని పెడతారు కొంతమంది అగోరి యాక్సిడెంట్ అంటారు కొంత మంటల్లో అగోరి చూడండి మంట బొమ్మ వేస్తారు అది నిజంగా తగలపడిందేమో అని కొడతారు అప్పటికి ఇంకా ముచ్చమ్మ టెంపుల్కే రాదు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు వీళ్ళు అలా పెడతారు అంటే అలా పెట్టకూడదు బేసికలీ తప్పే అది కాకపోతే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే జనాలను మిస్లీడ్ చేయడం అనో లేకపోతే వాళ్ళ నిప్పించోళ్ళని చేయడం ఎర్రోళ్ళని చేయడం కాదు ఆ టైంకి ఆ వీడియోని ఏ విధంగా బూస్ట్ చేయాలని చెప్పి కొంచెం చాకచక్యంగా ఆలోచిస్తారు ఇప్పుడు వీడియోస్ చూసే వాళ్ళు కూడా ఏం చేయాలి అంటే తమ్ముని పట్టించుకోవద్దు వీడియోలో కంటెంట్ చూసి అది ఏంటో మంచి చెబితే మంచిగా ఉందానో చెడు చెబితే చెడుగా ఉందానో నీకు నచ్చితే నచ్చిందో నచ్చకపోతే నచ్చలేదనో చెప్పేస్తే సరిపోతుంది తమ్స్ పట్ట అస్సలు పట్టించుకోవద్దు ఎందుకంటే వీడియోని బూస్ట్ చేయడానికి తమస్ అలా పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళని ఇంకా అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు టాపిక్ రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అని పెద్ద పెద్దగా రాసేసి పక్కన పక్కన చిన్నగా క్వశ్చన్ మార్క్ వేసేస్తా పెద్ద ఛానల్స్ కూడా అరెస్ట్ అనగానే నువ్వు అవి పెట్టేస్తావు వెంటనే ఎలా అరెస్ట్ అయ్యాడు ఎక్కడ అరెస్ట్ అయ్యాడు అక్కడ అరెస్ట్ ఉండదు పలానా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అర్థమైందా అంతే కాకపోతే అలా చేయడం వల్ల వాళ్ళ ఇదేంటంటే ఆ హైప్కి అందరు తొంగి చూస్తారని నువ్వు తొంగి చూస్తేనే వాడికో పావుల అలా పావులా పావులా కలుపుకుంటేనే నెలకి వాడు బతికేది అది ఛానల్ కూడా ఒక బిజినెస్సే కదా దాంట్లో కూడా యాడ్లో గీడ్లో ఏదో వస్తే అది సో ఇంతే మనం కూడా అర్థం చేసుకోవాలి దాన్ని అంతకు మించి ఏం లేదు అండ్ నౌ ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇప్పుడు రీసెంట్లీ ఒక యూట్యూబ్ ఛానల్ మీద ఒక దాడి జరిగింది పలానా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెళ్ళి ఒక యూట్యూబ్ ఛానల్లో తమ్నెల్స్ బాగాలేదని దాడి చేశారు అనేది ఒక అంత ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను మొదటి నుంచి చెప్పదలుచుకుంది ఒకటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేయరు ఏంటి ఇలాంటివన్నీ కూడా పుష్పాన్ని నెగిటివ్ చేయడానికి నువ్వు నేను వెళ్ళి ఎదిరింటోడు అద్దం బగలగొట్టి అల్లు అర్జున్ అని గట్టిగా కరిసేసి వచ్చావనుకో వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఏం కంప్లైంట్ పెడతారు రాత్రి అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చి మా తలుపులు పగలగొట్టారండి కిటికీ అర్థం పగిలిందండి అంటారు ఇప్పుడు బ్యాడ్ ఎవరికి నాక అల్లు అర్జున్కా అల్లు అర్జున్ సో ఈ టైంలో డ్యామేజ్ చేయడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు రేపటి రోజు థియేటర్లలో కుర్చీలు కూడా ధ్వంసం చేస్తారు రోడ్ల మీద పోస్టర్లు చింపుతారు ఈ అవసరమైతే లోపల పటా టపాకాయలు కాల్చేసి తెరను కూడా తగలబెడతారు రిలీజ్ రోజు అత్యుత్సాహం ప్రదర్శించిన బన్నీ ఫ్యాన్స్ అనే వార్త వస్తుంది కొరే ఒరే మేము అక్కడ అత్యుత్సాహం ప్రదర్శించాం సైలెంట్గా సినిమా చూసి వచ్చాక ఏమైంది లేదన్నా అప్పులు టాకీస్ టాకీస్లో రచ్చ జరిగిందంట ఎవరు వెళ్ళారు ఫ్యాన్స్కి తెలుసు కదా ఏ సంఘం వాళ్ళని ఏ వాళ్ళ వీళ్ళ వీళ్ళ లేదన్నా అసలు మనకు సంబంధించిన వాళ్ళే కాదు అప్పుడు బయటపడుతుంది కదా సో ఇలా బయటపడుతుంది ఇప్పుడు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇదొక విషయం అంటే బన్నీ మీద జరిగే నెగిటివ్ ప్రచారంతో కూడా వెళ్ళి చేసే వాళ్ళు ఉన్నారు ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఇది ప్రధాన కారణం అండ్ ఒకవేళ నిజంగా కూడా బన్నీ ఫ్యాన్సే వెళ్ళి దాడి చేసిన కూడా నేను దాన్ని అంటే ఏంటంటే కొంచెం అమాయకత్వంతో దాన్ని అంటే సర్ది పొట్టుకోమనే చెప్తాను ఎందుకు చెప్పనా మనం పెట్టే తమ్ వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు తమ్ నెల్స్ ప్రతిసారి పెట్టొచ్చు ఒక సినిమా రిలీజ్కి ముందు నుంచి నువ్వు అలాంటి తమ్ నెల్స్ పెట్టావు అనుకో ఇబ్బంది కదా బిజినెస్ అవ్వదు కదా పాపం దాన్ని తొక్కాల్సిన అవసరం రిలీజ్ అయ్యక నువ్వు ఏమన్నా చేసుకో చీ వరస్ట్ అన్న అసలు ఆ క్యారెక్టరే కాదు సినిమానే కాదని చెప్పి జీరో రేటింగ్ ఇచ్చేసి ఎవరేమంటరు మరి రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ రిలీజ్కి ముందు మనం దాన్ని రివ్యూలు ఇవ్వకూడదు దాని క్యారెక్టర్స్ రివ్యూలు చేయకూడదు బ్యాడ్ గుడ్ నథింగ్ వీ షుడ్ నెవర్ ఏమీ చెప్పకూడదు తప్పది ఎంత తప్ప అంటే మూడు వందల కోట్లు పెట్టి ఒకటి బిజినెస్ చేసుకుంటున్నాడు ఐదు వందల కోట్లు పెట్టి ఒకటి బిజినెస్ చేసుకుంటున్నాడు నీకు నాకు ఏ హక్కు ఉందని ఆ బిజినెస్ని డామేజ్ చేయడానికి అంతే కదా నువ్వేం నష్టపోలేదే దానివల్ల సరే ఒక ఐదు వందల కోట్లు పెట్టి కొత్త మిక్సర్ గ్రైండర్ లాంచ్ చేశాడు నువ్వు వెళ్ళి గొడవ చేసి ధర్నా కూర్చున్నావు ఎందుకు ఆ పాత మిక్సర్ గ్రైండర్ పాడైంది నీ ఇంట్లో పేలిపోయింది ఐదేళ్ల నుంచి రిపేర్ 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 అని ఐదు ఇయర్ వ్యారంటీ అని ఉంది నువ్వు ఎన్నిసార్లు రిపేర్కి వెళ్ళినా వాడు ఎవడూ పట్టించుకోవట్లే నేను అదే సంస్థ నుంచి కొత్త మెక్సీ వచ్చిందని ప్రోడక్ట్ లాంచ్ ఈవెంట్ పెట్టుకున్నాడు నీకు అన్ని హక్కులు ఉన్నాయి ఈవెంట్ డ్యామేజ్ చేయడానికి నీకు న్యాయం జరగలేదు కాబట్టి అటు బిజినెస్ డ్యామేజ్ అని నువ్వు నువ్వు పెట్టుకోవచ్చు నెగిటివ్ రివ్యూలు చూడండి నేను ఐదుల క్రితం ఉన్న ఫైవ్ ఇయర్స్ వ్యారెంటీ అని వచ్చింది పెట్టి తెచ్చిన ఐదు రోజులకే టపేల్ వెళ్ళింది అప్పటి నుంచి ఇప్పటివరకు చెప్పలేరు కదా తిరుగుతూనే ఉన్నా ఎవడు పట్టించుకోలేదు వీళ్ళు ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ అన్నారు ఇది కూడా ఇలాగే అవుతుంది ఇది కూడా వేస్టే కొనకండి అని చెప్పే హక్కు నీకు ఉంటుంది బట్ ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవ్వాల అసలు నేను నీకు ఏ విధంగా దాని మీద సంబంధం ఏం లేదు దాని గురించి అది ఎవరిదో ఒక ఐదు వందల కోట్ల ప్రోడక్ట్ ప్రోడక్ట్ అది ఒక చిన్న ప్రోడక్ట్ దాన్ని ఎందుకు మనం బ్యాడ్ చేయాలి దానివల్ల మనకు నష్టం ఏం జరిగింది ఏం లేదు హాని ఏం జరిగింది ఏం లేదే సో అట్లా ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఒకరు తీసే ప్రోడక్ట్ ఒక సంస్థ ఏదో వాళ్ళు సెల్ చేసుకునే ప్రోడక్ట్ అది వాళ్ళ బిజినెస్ని డ్యామేజ్ చేసే హక్కు మనకు లేదు ఎప్పుడైనా సరే అలా మనం ముందే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంచి మంచి కుక్కర్ కంపెనీయే కొత్తగా వస్తుంది నువ్వు అదేంటిది కొత్తగా వస్తున్న కుక్కర్ కంపెనీ ఆ కుక్కర్లా ఈ కుక్కర్ కూడా అంతేనా నువ్వు తంబు పెట్టావు అనుకో ఆ కుక్కర్ ఏంటి ఏదో పిచ్చి కంపెనీ కుక్కర్ పాపమే నిజంగానే వెయ్యి కోట్లు పెట్టి పెద్ద ఫ్యాక్టరీ తెరిచాడు దాన్ని పోల్చి దీన్ని పెడితే జనాలు నిజమేనంటారు ఆ పాత కుక్కర్ అదేదో లేదా ఆ పిచ్చి కంపెనీ కుక్కర్ ఈ కంపెనీ కూడా అట్లాంటిదేనంట అని జనాలు నెగిటివిటీ రాదు వాడి ప్రోడక్ట్ని డ్యామేజ్ చేయాల్సిన అవసరం నీకెంత నీకేంటి ఎప్పుడు కూడా ఆ తమ్నల్స్ వల్ల సో ఇప్పుడు ఆ హర్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా దానికి హర్ట్ అయిన వాళ్ళు నిజంగా వచ్చి అడగొచ్చు కానీ దాడి చేయరు దాడి చేయడం అంటే అద్దాలు పగల కొట్టడం మనసులో సైడ్స్ పడవట్రా నువ్వు అని కొట్టడం గల్ల పట్టుకోవడం అవేం చేయరు

Hi people, I'm Sanakshi Verma and uh, you please watch Telugu Rajam and please subscribe to the channel.